ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో జైలు నుంచి విడుదలవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ప్రతీక అన్నారు. అలాంటి ఆయన్ని దెబ్బతీసేందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ వినియోగించుకుంటుందని ఆరోపించారు. అందులో భాగంగా కేంద్రంలోని మోదీ సర్కార్ ఆప్ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుందని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు చెప్పండి. మయూరి, ఢిల్లీలో ఆసక్తికర పరిణామం ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి అంశాల్లో మనీష్ సిసోడియా ఏదైతే జైలు నుంచి విడుదల కావడం, అయితే బెయిల్పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఒక మద్యం పాలసీ కేసుకు సంబంధించి పూర్వాపరాలు విశ్లేషించిన తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జైలు నుంచి దాదాపుగా 17 నెలల పాటు జైలు జీవితం అనుభవించిన మనీష్ సిసోడియా మద్యం స్కామ్ అనేది ఒక బూటకం అన్నారు. అయితే ఏదైతే ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, అంతకుముందు కార్యకర్తల సమావేశం ఆప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి తీర్థయితే కనుక కేంద్రాన్ని నిలువునా టార్గెట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. కేంద్రంపై ఏదైతే ఈడీని సిబిఐని బావులుగా వాడుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, తద్వారా అనుకున్నది ఒక పన్నాగం ప్రకారం కుటిల యత్నాలుగా మోదీ చర్యలు ఉంటున్నాయని మనీష్ సిసోడియా తీవ్రస్థాయిలో ధ్వజమెచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడు ఉండరని, అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి మారు పేరని ఆయన కొనియాడటం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇదే లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం జైలు జీవితం అనిపిస్తున్నటువంటి కేజ్రీవాల్ తప్పకుండా త్వరలోనే విడుదలవుతారని ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కేసులో వాస్తవాలు లేవని, అంతా ఫ్యాబ్రికేటెడ్ గా సిబిఐ కానీ ఈడీ కానీ దీనిలో కేసులు నమోదు చేయడం, క్యాష్లు దాఖలు చేయడం చేస్తుందని, అయితే వాస్తవాలు లేవు అనేటటువంటిది ఏదైతే కేజ్రీ సిసోడియా స్పష్టం చేయడం జరిగింది. దీనికి తోడు ఇంకా ముందు ఇంకా ఈ కేసు నిలబడేటటువంటి సాక్ష్యాధారాలు కూడా లేవు అనేటటువంటిది ఆయన మీడియా ఏది మాప్ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. మరి ఈ కేసుకు సంబంధించి, మద్యం పాలసీ కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం గా అప్పటి డిప్యూటీ సీఎం గా ఉంటూ ఎక్సైజ్ పాలసీ రూపొందించినటువంటి నేతల్లో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి మనీష్ సిసోడియా. మరి ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు మొత్తం ఆయనకు తెలిసిన విధంగా మరి ఎవరికి తెలియదు. మరి ప్రస్తుతం అయితే కనుక జైలు నుంచి విడుదలైన తర్వాత కేంద్రం టార్గెట్ తొలిసారిగా ఢిల్లీ వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదొక చర్చనీయాంశమైంది. మయూరి, రైట్, థ్యాంక్ యూ.